హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచి కొట్టింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో నగరం తడిసి ముద్దయింది. నాంపల్లి, మహదీపట్నం, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అమీర్పేట, యూసఫ్గూడ, షేక్పేట, హస్తినాపురం, ఖైరతాబాద్లో భారీ వర్షం కురిసింది. కొత్తపేట, సరూనగర్, ఎల్బీనగర్, నాగోల్, అల్కాపూర్ ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. వీధుల్లో వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల నడుము లోతు నీళ్లు నిలిచాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్లో వర్షం బీభత్సం సృష్టించింది. ముషీరాబాద్ డివిజన్లో పలు కాలనీలు నీట మునిగాయి. కాలనీలన్నీ జలమయమయ్యాయి. కాలనీల్లో వరద ఉధృతికి కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. ఓ వ్యక్తి బైక్పై వెళ్తుండగా నీటి ఉధృతికి కింద పడిపోయి బైక్తో సహా కొట్టుకుపోయాడు. గమనించిన స్థానికులు కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడారు. హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. కుండపోత వానతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పార్సీగుట్టలో భారీ వరద రావడంతో పరిసర ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది. రామ్నగర్కు చెందిన అనిల్ అనే ఓ వ్యక్తి పార్సీగుట్ట వద్ద వరదలో కొట్టుకుపోయాడు. రామ్నగర్లోని ఆశీర్వాద అపార్ట్మెంటు వద్ద రోడ్డుపై శవమై కనిపించాడు. అనిల్ డెడ్ బాడీ వరదలో కొట్టుకురావడం పట్ల స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.